ఇక వివరాలకు వెళితే వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది సీనియర్ విద్యార్థులు మధ్య మధ్యలో ఫ్రెషనర్స్ డే పేరుతో జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రి కేటీఆర్ డీజీపీ రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది రెండు వేల పదిహేడు బ్యాచ్ కు చెందిన సుమారు యాభై మంది సీనియర్లు మద్యం తాగే తమను వేధిస్తున్నారని విద్యార్థి ట్వీట్లో పేర్కొన్నారు పేర్కొన్నారు కేఎన్సీలో ర్యాగింగ్ సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు హరికృష్ణ ఓవర్ టు యూ వరంగల్ నగరంలోని కాక్తీయ మెడికల్ కాలేజీ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపుతుంది సీనియర్ విద్యార్థుల మధ్య ఇటు సీనియర్ విద్యార్థులు మత్తులో ఫ్రెషర్ డే పేరుతో జూనియర్లను డాక్టర్లను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి స్వయంగా ప్రధానమంత్రి ఇటు నరేంద్ర మోడీ మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇటు మంత్రి కేటీఆర్ కు కూడా ఇటు డీజీపీ రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ కూడా ఇటు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం కూడా సంచలనంగా మారింది రెండు వేల పదిహేడు బ్యాచ్ కు చెందిన సుమారు యాభై మంది సీనియర్లు మద్యం తాగి తమను వేధిస్తున్నారని విద్యార్థి విద్యార్థులు మాత్రం ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇటు కేఎంసీ ప్రిన్సిపాల్ మాత్రం డాక్టర్ మోహన్ దాసు ఈ ఆరోపణలు మాత్రం కొట్టిపారేశారు కాలేజీలో అలాంటి ఘటన ఏది చూసి చోటు చేసుకోలేదని జూనియర్ విద్యార్థుల విద్యార్థుల హాస్టల్కు సీనియర్ల హాస్టల్కు మా మధ్య మాత్రం భవనాలు చాలా దూరంగా ఉంటాయని తెలిపారు ఇటు సీనియర్లకు కొందరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారని అది గిట్టని వారు ఇలా వ్యక్తీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఇటు పేర్కొన్నారు ఈ ఘటనపై ఆరాధించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ డాక్టర్ రమేష్ రెడ్డి మాత్రం సోమవారం కేఎంస్లో జరగాల్సిన ఫ్రెషర్ డేకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మాత్రం ఇటు మరొకసారి గతంలో కూడా ఇలాంటి జూనియర్ డాక్టర్లకు సీనియర్ డాక్టర్లకు గతంలో కూడా ర్యాగింగ్ ర్యాగింగ్ జరిగిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కూడా మరోసారి ర్యాగింగ్ కలకలం రేపడంతో పాటు ఇటు సీనియర్ విద్యార్థులు కూడా ఇటు మధ్యవర్తులు ఫెషర్ డే పేరుతో జూనియర్ డాక్టర్లతో ర్యాగింగ్ చేస్తున్నారంటూ కూడా నిన్న ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి కూడా ఇటు Right.